శ్రీబాగు వడంబడిక అని చెప్పి ఒక ఒప్పందం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్ని గొడవలున్నా ఎన్ని వివాదాలున్నా కోస్తా వాళ్ళు రాయలసీమలు 1937 వరకు మళ్ళీ ఒకటయ్యారు. 1937 ఆంధ్రమాస అసెంబ్లీ అన్నీ అయిపోయిన తర్వాత మీటింగ్ అయ్యి, ఏది ఇందాక నేను చెప్పినట్టు కడప కోటిరెడ్డి నాయకత్వంలో విజయవాడలో సమావేశంలో మీటింగ్ అయినప్పుడు, విజయవాడ సమావేశంలో కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చింది, అసలు ఇదంతా వద్దులే కానీ మనం కోస్త మద్రాసు నుంచి వేరుపడి, మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి మనకి సపరేట్ రాష్ట్రం కావాలంటే మన ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి ఇద్దరు అనుకొని బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర దగ్గరికి 1938 పోయారు. 1938 బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వం అని అడిగింది, మాకు సపరేట్ స్టేటు. ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం, 1937 బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఏమని, సపరేట్ రాష్ట్రం కావాలి, కోస్తా రాయలసీమ వరకు సపరేట్ రాష్ట్రం కావాలి. ఎప్పుడు ఇస్తారు, గతంలో సైమన్ కమిషన్ రిపోర్టుతో సింధు అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఒడిస్సా అనే కొత్త రాష్ట్రం వచ్చింది, మరి ఇప్పుడు మా ఆంధ్రా వాళ్ళకు మాత్రం సపరేట్ రాష్ట్రం ఎందుకు ఇవ్వట్లేదు, మేమంటే మీకు ఎందుకు నష్టం, మేము నచ్చం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మనోళ్ళు ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు వీళ్ళిద్దరికి గొడవ ఏంటంటే, మరి రేపు మనకి సపరేట్గా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కోస్తా రాయలసీమలు, ఏమని రేపు గినక మనకు సపరేట్ స్టేట్ వస్తే రాజధాని ఎక్కడ ఉండాలి, అదేవిధంగా హైకోర్టు ఎక్కడ ఉండాలి అని చెప్పి దాని గురించి చర్చ నడుస్తుంది. 1937 అర్థమైందండి, 1937 ఫస్ట్ శ్రీబాగు వడంబడిక కంటే ముందు, శ్రీబాగు వడంబడిక కంటే ముందు 1937 కోస్తా రాయలసీమలకి రాజధాని ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి వివాదం అవుతుంది. అప్పుడు కోస్తా వాళ్ళు ఏమన్నారు, ఎక్కువ జిల్లాలు మాయే ఉన్నాయి కాబట్టి మా దగ్గరే రాజధాని పెట్టాలంటారు కోస్తా వాళ్ళు. వీళ్ళేమంటారు, రాయలేలిన సీమ రతనాల సీమ ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గరే ఉండాలి, రాయలసీమలోనే రాజధాని ఉండాలంటారు వీళ్ళు. ఈ గొడవ వల్ల ఏమైందంటే, చిలికి చిలికి గాలివనయ్యి మీటింగులకి రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, రాయలసీమలు రావట్లేదు. అప్పుడు ఈ సమస్య ఎట్లుందంటే, మనందరం కలిసి ఒకటి సాధించుకున్నామంటే మళ్ళీ మనలోనే మనకి పడకపోవటం వల్ల ఏమవుతుందంటే, ఉద్యమం అనేటటువంటిది పక్కదారి పడుతుంది. దీన్ని గమనించాడు ఎవరంటే, మనకి కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఓకేనా, దీన్ని గమనించింది ఎవరు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు. మనలో మనకి గొడవలు ఉండటం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి వీలు కావట్లేదని చెప్పి, ఎట్లయినా చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకుందామని చెప్పి కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1937 నవంబరు, ఓకేనా, నవంబర్ 16 తారీఖు నాడు మద్రాసులో ఆయన ఇల్లు అయినటువంటి శ్రీబాగు అనేటటువంటి ప్రాంతంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అర్థమైందండి, 1937 నవంబర్ 16 తారీఖు నాడు మద్రాసులో తన ఇల్లు అయినటువంటి శ్రీబాగులో ఒక ఒప్పందం చేయించాడు. ఎవరెవరికి, ఆంధ్ర నాయకులకి, రాయలసీమ నాయకులకి మధ్య ఒప్పందం చేయించింది ఎవరంటే, కాశీనాథుని నాగేశ్వరరావు. మళ్ళీ చెప్తున్నాను, రాజధాని విషయం కానీ, నీటిపారుదల విషయం కానీ, యూనివర్సిటీ విషయం కానీ, అర్థమైందండి, హైకోర్టు విషయం కానీ, ప్రతి విషయంలో వస్తున్న వివాదాలని కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి 1937 నవంబర్ 16 తారీఖు నాడు ఆంధ్ర కాశీనాథుని నాగేశ్వరరావు ఇల్లు మద్రాసులో ఉంది, ఆ ఇంటి పేరు శ్రీబాగు, అక్కడ ఒప్పందం జరిగింది. ఎవరెవరికంటే, నలుగురమో రాయలసీమ నాయకులు, ముగ్గురమో ప్రత్యేకంగా ఆంధ్ర నాయకులు, ఇలా ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే ఈ సమావేశంలో మొత్తం ఎంతమంది, 7 పాల్గొన్నారని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక రాయలసీమ ఆంధ్ర విషయం మీద మాట్లాడుకోవటం కోసం శ్రీబాగు ఉడంబడిక జరిగింది. అది జరిగింది ఎప్పుడు, 1937 నవంబర్ 16 తారీఖు నాడు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళు, రాయలసీమలు 4, ఆంధ్ర వాళ్ళు 3 పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని సమస్యలకి ఒక పరిష్కార మార్గం కనుగొనాలి. ఇంకో విషయం ఏంటంటే, మనలో మనం కొట్టుకోవటం వల్ల ఉమ్మడి మద్రాసు స్టేట్లో ఉన్నటువంటి మద్రాసులు అలసైపోతుంది. ఈ దెబ్బతో మనం సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని లేదా ఆ ఒప్పందాన్ని శ్రీబాగు ఉడంబడిక అనేటటువంటి పేరుతో పిలుస్తారు. శ్రీబాగు ఉడంబడికలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో 1937 నవంబర్ 16 తారీఖు నాడు వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినప్పుడు, ఆంధ్ర నాయకులు 3, ఆంధ్ర వాళ్ళ 3, రాయలసీమలు 4, వీళ్ళు సమావేశమయ్యారు.
ఈ రాయలసీమలో నలుగురు ఎవరయ్యా అంటే ఒక ఆయనేమో కడప కోటిరెడ్డి, ఓకేనండి, ఒక ఆయన కడప కోటిరెడ్డి, రెండో ఆయన కల్లూరి సుబ్బారావు, కల్లూరి సుబ్బారావు, ఓకేనా, రెండో ఆయన కల్లూరి సుబ్బారావు, మూడో ఆయన ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా సర్వోత్తమ్ రెడ్డి, ఓకేనా, సర్వోత్తమ్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, నాలుగో ఆయన ఎవరంటే సీతారామరెడ్డి, సీతారామరెడ్డి అనేటటువంటి వ్యక్తి నలుగురు, ఓకేనా. వీళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, సర్వోత్తమ రెడ్డి, సీతారామరెడ్డి అనేటటువంటి వ్యక్తి వీళ్ళు నలుగురు. మరి ఆంధ్ర వాళ్ళు ఎవరు, ఆంధ్ర వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా ఇక్కడ కాశీనాథుని నాగేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, అసలు ఆయనే సమావేశం ఏర్పాటు చేశాడు, ఓకేనా, ఇందులో ఏనొకడు. రెండవ ఆయన పట్టాభి సీతారామయ్య, పట్టాభి సీతారామయ్య, రామయ్య రెండవ ఆయన. మూడవ ఆయన ఎవరయ్యా అంటే కొండ వెంకటప్పయ్య, కొండ వెంకటప్పయ్య. ఇలా అటు ఇటు ముగ్గురు అటు నలుగురు కూర్చొని సమావేశం అయ్యారు, ఓకేనా. కొండ వెంకటప్పయ్య, కాశీనాథు నాగేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, కొండ వెంకటప్పయ్య ముగ్గురు. ఇప్పుడు ఈ ముగ్గురు వీళ్ళు మొత్తం శ్రీభాగవడం బడికిలో మొత్తం ఎంతమంది అంటే ఏమనాలి, ఏడుగురు, ముగ్గురు నలుగురు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఈ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు, 1937 నవంబర్ 16వ తారీఖు నాడు జరిగిన సమావేశంలో శ్రీబాగు ఒడంబడికలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారంటే, ఒకటి విశ్వవిద్యాలయాన్ని, అసలు ఈ సమావేశాన్ని ఏ పర్పస్లో ఏర్పాటు చేశారు అని అంటే మనం వివాదాలన్నీ పక్కన పెడదాం, కోస్తా రాయలసీమ వాళ్ళం, కోస్తా వాళ్ళకి రాయలసీమలకి పడటం లేదని చెప్పి వాళ్ళిద్దరికీ వివాదాలు నడుస్తున్నాయి, వాళ్ళకు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు వస్తుంది, వాళ్ళలో వాళ్ళని కొట్టుకుంటున్నారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం రాదని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఒకటి మద్రాసులో చక్రవర్తులు రాజగోపాలాచారి వ్యవహార తీరు అలాగుంది, ఎట్టి పరిస్థితుల్లో మద్రాసు రాష్ట్రాన్ని విడదీయటం ఇష్టం లేక వాళ్ళు హైకమాండ్కి ఆయనకి రాజాజీకి కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ కానీ అదేవిధంగా మనం మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరితో ఉన్న పరిచయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాడుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయలేకుండా చేస్తుండే ఆయన. అప్పుడు విషయం ఏంటంటే ఆయన దగ్గర మనం అలుసైపోతున్నాం, ముఖ్యంగా మద్రాసులు మన చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఎట్లయినా చేసి మనం మనం తర్వాత తెలుసుకుందాం, ముందు కోస్తా రాయలసీమ సపరేట్ రాష్ట్రం తెచ్చుకోవాలంటే, కోస్తా రాయలసీమ మద్రాసు నుంచి వేరుపడాలంటే మనందరం కలిసి మాట్లాడుకుందామని చెప్పే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద దిక్కు కాశీనాథు నాగేశ్వరరావు, వాళ్ళ ఇల్లు శ్రీబాగు, అందుకని శ్రీబాగు వెంబడికి అని పెట్టారు. ఇప్పుడు ఏందయ్యా మన ఇద్దరి మధ్య గొడవ, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కావట్లేదు అని చెప్పి సమావేశం అయ్యారు. ఇప్పుడు ఇందులో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అంటే, ఒకటి విశ్వవిద్యాలయం అనేది ఏంటి అంటే మా ఆంధ్ర యూనివర్సిటీ అనేది అప్పటికి విశాఖపట్నంలో ఉన్నది, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని రాయలసీమకు తరలించాలంటారు రాయలసీమ నాయకులు, అంటే మీకే యూనివర్సిటీ ఎందుకు, మాకు కావాలి మాకు వద్దా అని చెప్పి అంటున్నారు. ఇంకోటి ప్రత్యేకంగా ప్రత్యేక రాయలసీమ సమావేశం 1934లో జరిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పుకున్నారు, మాకు సపరేట్ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ప్రత్యేక రాయలసీమ సమావేశంలో. అలాంటప్పుడు అక్కడ యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీ ఎందుకు మిత్రులారా, మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ ఎట్లాగూ మనకి విశాఖపట్నంలో ఉన్నది, దానికోసం మనం ఏం చేద్దామంటే ఆ ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్లని, స్టడీ సెంటర్లని రెండు చోట్ల పెడదాం, ఒకటి అనంతపురంలో పెడదాం, రెండోది వాల్తేరులో పెడదాం, అనంతపురం ఒకటి వాల్తేరు ఒకటి, ఈ రెండు చోట్ల ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టడీ సెంటర్లని పెడదామని చెప్పి ఒకటి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండో విషయం ఏంటంటే నీటిపారుదల విషయం, రేపు కనుక కోస్తా రాయలసీమకు సపరేట్ రాష్ట్రం కనుక వస్తే మరి నీటిపారుదల విషయం ఎలా అంటే, రాయలసీమ కృష్ణా వాళ్ళకి, ఇప్పుడు కోస్తా జిల్లా వాళ్ళకి గోదావరి నది ఉన్నది, కృష్ణా నది ఉన్నది, అద్భుతంగా ఉంది, పంటలు బాగా పండుతాయి, అన్నది దక్షిణ భారతదేశ అన్నపూర్ణ అని చెప్పి ఆంధ్ర ప్రాంతాన్ని పిలుస్తారు. ఇంకోటి సర్ ఆర్థర్ కాటన్ చేసినటువంటి ధవలం, ఆయన కట్టించినటువంటి ధవలేశ్వర ఆనకట్ట వల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి సిరిలు పండుతున్నారు, మంచిగా అభివృద్ధి మార్గంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు రాయలసీమల పరిస్థితి ఏంది, రాయలసీమ మొత్తం నిర్మాణం
మానుషంగా ఉండటం, ఎడారి ప్రాంతాన్ని తలపించేటట్టుగా ఉండటం, మరి వాళ్ళు మద్రాసు నుంచి బయటపడితే మద్రాసు నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా పోతాయి కదా. ఇప్పుడు మద్రాసు నుంచి సపరేట్ స్టేట్ ఏర్పడితే, తెలుగు వాళ్ళ వరకు సపరేట్ స్టేట్ అయితే, రాయలసీమలకి మద్రాసు నుంచి వచ్చేటటువంటి పెన్నా నీళ్లు కానీ, తుంగభద్ర నీళ్లు కానీ, ఇంకేదన్నా నీళ్లు ఆ వాటర్ రిసోర్స్ రాకుండా పోతుంది, భవిష్యత్ ప్రణాళికలు కూడా మనకి అందకుండా పోతాయి కదా అని చెప్పి రాయలసీమలు బాధపడుతున్నారు. అందుకని రేపు గనక ప్రత్యేక రాష్ట్రం గనక కోస్తా రాయలసీమ గనక వస్తే, ఎట్టి పరిస్థితులలో రాయలసీమ నీటి సదుపాయాలు, నీటి పారుదల వ్యవహారాల విషయంలో ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి అని చెప్పి తీర్మానంలో ఇక్కడ మాట్లాడారు. అర్థమైనా? రేపు కోస్తా రాయలసీమ సపరేట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మాకు నీటి పారుదల విషయాలలో ఎలాంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి రాయలసీమలు ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. మూడో విషయం ఏంటంటే శాసనసభ స్థానాలు. శాసనసభ స్థానాలు చూసుకుంటే కోస్తా ఎక్కువ జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ తక్కువ జిల్లాలు ఉన్నాయి. మరి రేపు శాసనసభ విషయాల్లో, స్థానాల విషయంలో చూసుకుంటే కోస్తా వాళ్ళకి ఎక్కువ శాసనసభ స్థానాలు ఉంటాయి, రాయలసీమలకి జిల్లాల వారికి చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ జిల్లాలు ఉన్నాయి, తక్కువ జిల్లాలు ఉన్నాయి. కాబట్టి జిల్లాల విషయంలో తక్కువ ఎక్కువ ఉండటం వల్ల రేపు శాసనసభ స్థానాలు కూడా తక్కువ ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఏదైనా విషయం మీద అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎక్కువ మంది శాసనసభ సభ్యులు ఉన్న వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది. అలాంటప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? అందుకోసం రాయలసీమకు కూడా తగినటువంటి శాసనసభ స్థానాలను కేటాయించాలి. అలా కేటాయిస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అప్పుడు కోస్తా వాళ్ళ డామినేషన్ అనేది మా మీద ఉండకుండా ఉంటుందని చెప్పి రాయలసీమ నాయకులు ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం జరిగింది ఈ శ్రీబాగ్ ఉడంబడికలో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి హైకోర్టు ఏంది, హైకోర్టు అనేటటువంటి విషయం ఏంటంటే హైకోర్టు కానీ రాజధాని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అన్నారు శ్రీబాగ్ ఉడంబడికలో. ఏమని హైకోర్టు రాయం, నేను తర్వాత రాజధాని విషయం చూసుకున్నట్టయితే ఒకటే గుర్తుపెట్టుకుందాం ఏంటంటే రాజధాని అనేది హైకోర్టు అనేది రెండు ముఖ్యమైనవి. రాజధాని హైకోర్టు రెండు ముఖ్యం కాబట్టి పరిపాలన విషయంలో కానీ ఆ ప్రాంతాల డెవలప్మెంట్లో కానీ ఏ విషయంలో చూసుకున్నా రాజధాని హైకోర్టు అనేది కీలక పాత్ర పోషిస్తాయి ఒక రాష్ట్రానికి. అలాంటప్పుడు ఈ రెండింటిని ఒకే ప్రాంతంలో పెట్టొద్దు. ఈ రెండింటిని ఒకే ప్రాంతంలో పెడితే వచ్చే సమస్య ఏంటంటే ఒకే ఏరియానే డెవలప్ అయ్యింది. అందుకోసం పని చేద్దాం, కోస్తాలో రాజధాని పెడితే రాయలసీమలో హైకోర్టు పెట్టాలి, లేకపోతే కోస్తాలో హైకోర్టు పెడితే రాయలసీమలో రాజధాని పెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు రాజధాని విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది రాయలసీమలకు ఇవ్వాలి. అర్థమైందండి? హైకోర్టు రాజధాని విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? రాయలసీమలకు ఇవ్వాలి. రాయలసీమలకు ఇవ్వాలి కాబట్టి అప్పుడు వీళ్ళు ఏమని చెప్పారంటే రేపు గనుక కోస్తా రాయలసీమ మద్రాసు నుంచి వేరుపడి సపరేట్ తెలుగు రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడే రాష్ట్రానికి రాజధాని ఏముండాలంటే మాది కర్నూలు ఉండాలి, మా రాయలసీమ జిల్లా అయినటువంటి కర్నూలుని రాజధాని చేయాల్సిందే, రాయలేలిన సీమ కాబట్టి మా ఏరియా మొత్తానికి రాయలసీమ చరిత్రలో నిలిచిపోవాలి, అందుకని అన్నిటికీ అనువైనటువంటి కర్నూలును రాజధాని చేసుకుంటామని చెప్పి వీళ్ళు అన్నారు. అప్పుడు వీళ్ళేమన్నారు, మరి కర్నూలు మీకు రాజధాని అయితే మరి హైకోర్టు మా దగ్గర పెట్టాలి, హైకోర్టును ఎక్కడ పెట్టాలంటే గుంటూరులో పెట్టాలని చెప్పి ఆంధ్రా నాయకులు తీర్మానం చేశారు. అందుకని చూడండి, షార్ట్గా ఒకటే ఒక బిట్లో చెప్పాలంటే కర్నూలును రాజధాని చేసుకోవటం అనేది ఏ ఒప్పందం లేదా ఏ ఒడంబడిక ప్రకారం జరిగిందంటారు అంటే శ్రీబాగ్ ఒడంబడిక. కర్నూలును రాజధాని చేసుకోవాలనే ఒప్పందం ఎప్పుడుది? శ్రీబాగ్ ఒడంబడిక అని చెప్పి చెప్తారు. అది 1937 నవంబర్ 16 నాడు జరిగిందని చెప్పి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి కర్నూలుని రాజధాని చేసుకునేటువంటి విషయం. ఓకేనండి? అప్పుడు ఈ దీని ప్రకారంగా మొత్తానికి ఇది ఏది శ్రీబాగ్ ఉడంబడిక సక్సెస్ఫుల్గా నడిచింది, అందరి మనస్పర్ధలు పోయినాయి, ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే